ప్రియమైన దేవుని సంగమా, ప్రపంచంలో అత్యధికులు ఉన్నారు క్రైస్తవులు. అత్యధికులు భారతదేశంలో మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారని లెక్కల్లో వ్రాయబడింది. కానీ కొన్ని కొన్ని చట్టాలను ఉపసంహరించి కొన్ని కొన్ని నిబంధనలను మరలా కొత్తగా అందరికీ అనుకూలంగా మార్చి రాస్తే కులానికి మతానికి సంబంధం లేదు అన్న ఒక పాయింట్ మన దేశంలో రేజ్ అయితే, ఆ యొక్క సవరణ జరిగితే, అప్పుడు భారతదేశంలో కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారు అన్న నిజాలు వెలుగులోకి వస్తాయి. క్రైస్తవులు ఎక్కువ మంది ఉండడం ముఖ్యమా? లేకపోతే ఒక్కడున్నా దేవునికి ఇష్టుడు ఉండడం ముఖ్యమా అనేది మనం ఆలోచించాలి. సాధారణంగా సమాజంలో ఉన్నటువంటి భావజాలం ఎలా ఉంటుందంటే, మా బంధువులు ఎక్కువ మంది ఉండాలి, మా ఇంటి పేరు వాళ్ళు ఎక్కువ మంది ఉండాలి, ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, మా కులం వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, మా మతం వాళ్ళందరూ ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, మా జాతి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది అని బేసిక్గా మనుషులు అనుకుంటారు. అలాగే మనం కూడా క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది, సువార్త ఎక్కువ మందికి వెళ్తే బాగుంటుంది, ఎక్కువ మంది మారు మనసు పొందితే బాగుంటుంది, ప్రభు రాజ్య విస్తరణ ఇంకా బాగా జరిగితే బాగుంటుంది, సంఘం ఇంకా విస్తరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఒక మాట నేను చెప్తా, మిమ్మల్ని అడుగుతా, రైతు పంట పండిస్తాడు, కోత కోస్తాడు. రైతు పంట పండించి కోత కోసి ధాన్యాన్ని తెచ్చుకునేటప్పుడు ఎగరబోత కార్యక్రమం ఒకటి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా ఎగరబోత కార్యక్రమం అనేది. ఆ ధాన్యాన్ని ఎగరబోత పోస్తున్నప్పుడు పొల్లు గింజలు ఏవైతే ఉన్నాయో, పనికిరాని గింజలు ఏవైతే ఉన్నాయో గాలికి కొంచెం ముందుకు పోయి పడతాయి. ఎందుకంటే తేలికపాటి ఊక తప్ప, ఊక కాబట్టి అందులో బరువు ఉండదు కాబట్టి గాలి దాన్ని ముందుకు తీసుకెళ్తుంది, గట్టి గింజలన్నీ ఇక్కడ పడతాయి. ఇప్పుడు రైతు ఇదంతా నా పొలంలోనిదే కదా అని సంతోషించడు, ఆ గట్టి గింజలు మాత్రం తీసుకెళ్ళి కొట్టులో పోసుకుంటాడు, ఈ పొట్టును ఆరని అగ్నితో కాల్చేస్తాడట. సంఘం మనకి అర్థమైతే గోధుమలు ఉన్నాయంటాడు గ్రంథంలో, గురుగులు ఉన్నాయంటాడు. మనకి లెక్క పెరగాలని కోరుకుంటున్నాం కానీ, లెక్క పెరగాలని కోరుకుంటున్నాం కానీ ఆ లెక్కలో సత్తా ఉండాలని కోరుకోవట్లేదు మనం. ఇప్పుడు డబ్బు ఎవరికి చేదు అనే ఒక మాట వినబడద్దు మనకి సమాజంలో, అంతేనా? డబ్బు ఎవరికి చేదండి అంటారనరా? చెప్పండి, అంటారనరా? అంటారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచి మీకు డబ్బులు ఇస్తాను, బస్తాల బస్తాలు ఇస్తాను, అందులో సగం మాత్రమే మంచి నోట్లు ఉంటాయి, మిగిలినవన్నీ దొంగ నోట్లు ఉన్నాయనుకోండి, మీరు తీసుకుంటారా? తీసుకుంటారా? ఎందుకు తీసుకోరు? ఒకవేళ తీసుకుంటే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు, ఆ డబ్బు మీకు ఉపయోగపడకపోగా మిమ్మల్ని జైలు పాలు చేస్తుంది. తెలిసిందా? దొరికారా? అయిపోయినట్టే మీ పని. వీడి దగ్గర ఇంకా ఉందటండి బస్తాల బస్తాలు ఉన్నాయటండి దొంగ నోట్లు అంటే, ఆ దొంగ నోట్లు చలామణి తెలియకుండా చలామణి అయిపోతాయి. మనకు తెలియనంత వరకు బాగానే చలామణి అయిపోతాయి. అప్పుడప్పుడు చూడండి, మనం కూడా తెలియక బ్యాంకుకి తీసుకెళ్తాం, బ్యాంక్కి తీసుకెళ్తే ఆ బ్యాంకులో మెషిన్లో పెట్టి చెక్ చేస్తాడు, మెషిన్లో పెట్టి చెక్ చేయగానే దొంగ నోటు అని బయటికి ఇచ్చేస్తాడు. ఒకటి అనుకోండి, వాడు ఏమండవు, పాపం ఎక్కడో తెచ్చుకుంటుందిలే, ఎక్కడో తెచ్చినప్పుడు దొరుకుంటుందిలే అనుకుంటాడు. కట్టా కట్టా దొంగ నోట్లు బయటికెళ్ళి చూడు, నిన్ను అక్కడే నిలబెట్టి ఎవరికి ఫోన్ చేస్తాడు? చెప్పాలి, నిన్ను అక్కడే నిలబెట్టి ఎవరికి ఫోన్ చేస్తాడు? పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు, వచ్చి నిన్ను తీసుకెళ్ళి లోపలేసి గట్టి కుమ్ముతారు. మెషిన్ ఎక్కడుందో చెప్పు, కంప్యూటర్ ఎక్కడుంది, ఎక్కడ వచ్చేస్తున్నారు మీరు, ఇంకా నీతో పాటు ఎంతమంది ఉన్నారు, మీ బ్యాచ్ ఎవరు, ఎక్కడెక్కడ చాలా మనీ చేస్తుంటారు దీన్ని,
వాళ్ళ పేర్లేంటి ఇవన్నీ అడుగుతారు. అంటే దొరకనంత వరకు బాగానే ఉంటుంది, దొరికిన తర్వాత దానికి ఏమీ లేదు, విలువ లేదు. అవునా? పొలంలో ఉన్నంత వరకు బాగానే ఉంది, ఎగరబోత రోజున దానికి ఏమీ లేదు, విలువ లేదు. మనం కూడా పెరిగిపోతే బాగుంటుంది, పెరిగిపోతే బాగుంటుంది, పెరిగిపోతే బాగుంటుంది అనుకుంటున్నాం. పెరిగిపోయిన ఆ జనాలలో, పెరిగిపోతున్న ఆ జాబితాలో ఉపయోగకరమైన వారెందరూ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. దేవుడు అదే చూస్తాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నాం కదా, రేపు పొద్దున ఈరోజు ఎవరన్నా విలేకరులు వచ్చారనుకోండి ఇక్కడికి, రేపు పొద్దున పేపర్లో మన గురించి ఏమని రాస్తారు చెప్పన? రాత్రి శివకోడలో మంచి మీటింగ్ జరిగింది, లోదరం చర్చి వారు ఘనంగా నిర్వహించారు, చాలా అద్భుతంగా జరిగింది, చాలామంది భక్తులు హాజరయ్యారు. ఎవరట వచ్చిన వాళ్ళు? పేపర్లు ఏం రాశారు చెప్పాలి నాకు. చాలామంది భక్తులు హాజరయ్యారు, క్రైస్తవ విశ్వాసులు హాజరయ్యారని రాస్తాడు పేపరోడు. మీరు మనం నిజాలు మాట్లాడుకుందాం, మన అందరం విశ్వాసులమేనండి? ఎవరో కొందరైనా విశ్వాసులు ఉంటారంటారా? చెప్పాలి, మీరు నాకు చెప్పాలి. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ దేవునికి ఇష్టులే, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ దేవునికి ఇష్టులే అని మీరు చెప్పగలరా? చెప్పగలరండి. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ దేవునికి ఇష్టులే ఉంటారు అని వాళ్ళు చేయొద్దండి. ఏమండి, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ దేవుని కొరకు బ్రతికేవారేనా? ఇక్కడ ఉన్నవాళ్ళందరూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారేనా? ఇక్కడ ఉన్నవాళ్ళందరూ పరలోకానికి పోయేవాళ్ళేనా? ఇక్కడ ఉన్నవాళ్ళందరూ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్న వాళ్ళేనా? ఇన్ని ప్రశ్నలు మనం వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన మనసు అంటది, ఎవరో కొందరు గురుగులు ఉంటారు, మరికొందరు గోధుమలు ఉంటారు. ఎందుకంటే గోధుమలు గురుగులు కలిపి ఎదుగుతున్నాయి సంఘంలో అని బైబిల్ చెప్పింది. చెప్పిందా చెప్పలేదా? చెప్పిందా చెప్పలేదా చెప్పండి. చెప్పింది. అంటే సంఘములో గోధుమలు ఉన్నాయట, అట్ ద సేమ్ టైం గురుగులు ఉన్నాయట, ఈ రెండు కలిపి ఎదుగుతున్నాయట సంఘంలో. అంటే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే దేవుని కొరకు బ్రతికేవారు ఉన్నారు, బ్రతకని వారు ఉన్నారు. దేవుడంటే భయం కలిగిన వారు ఉన్నారు, భయం లేని వారు కూడా ఉన్నారు. అంటే మన జీవితం 60 లేదా 70 ఏళ్ళు ముగిసిపోయిన తర్వాత మనకంటూ ఒక ప్రయాణం ఉంది అని నిజంగా మనం నమ్మితే, మరణించిన తర్వాత మనం ఆయన సన్నిధికి వెళ్ళి నిలబడాలి అన్న వాస్తవాన్ని మనం నమ్మితే, చనిపోయిన తర్వాత ప్రతి దానికి లెక్క ఉంటుంది, దేవుడు లెక్క అడుగుతాడు అన్న వాస్తవాన్ని మనం నమ్మితే, మన హృదయంలో ఆయనకు చోటిచ్చి, మన బ్రతుకులో ఆయనకు చోటిచ్చి, విశ్వాసాన్ని కాపాడుకుంటూ యథార్థత కలిగి నమ్మకత్వం కలిగి ఆయనలో నడుస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ భావజాలం మనలో ఉండదో, ప్రభువులో ఉంటూనే పాపానికి చోటిస్తూ బ్రతుకుతుంటాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ ఈ సభల ద్వారా మేలు జరగాలి. నా కోరిక అదే, సభలు నిర్వహిస్తున్న వాళ్ళ కోరిక కూడా అదే, సంఘ పెద్దల కోరిక కూడా అదే. అవునా కాదా? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఏం జరగాలి? మేలు జరగాలి. ఏ మేలు జరిగితే బాగుంటుందో ఒకసారి మీరు నాకు చెప్పాలి. ఈరోజు టర్కీలో భూకంపం వచ్చిందట, చాలామంది చనిపోయారట, విన్నారండి వార్త? ఈరోజు టర్కీలో భూకంపం వచ్చిందన్న వార్త విన్నారా? చాలామంది చనిపోయారట, ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుందట, పెరుగుతూ వస్తుందట. అంటే మృతి అనేది ఎప్పుడు వస్తుందో, మరణం అనేది ఎప్పుడు వస్తుందో ఎవరికైనా తెలుసా? తెలీదు. ఎవరు ఎప్పుడు మరణించబోతున్నారో, ఎవరు ఎప్పుడు మరణ వశమైపోతారో ఎవరికీ తెలీదు. అయితే మనమందరం దీవించబడాలని కోరుకుంటున్నాం, మనందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాం. ప్రియులరా, మేలంటే ఏంటి అనేది మనం ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే రెండు విషయాలు ఈరోజు మీకు నేర్పిస్తాను, జాగ్రత్తగా వినండి. మేలంటే ఏంటి అసలు?
అని ఆలోచిస్తే ప్రియమైన దేవుని సంగమా, మొదటిగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితంలో, ఈ బ్రతుకులో సాఫీగా జీవితం సాగిపోవడానికి, అనుకున్నవన్నీ నెరవేరడానికి, కోరుకున్నవన్నీ దక్కడానికి, ప్రార్థించిన ప్రతిదీ జరిగిపోవడానికి మనం పెట్టుకున్న పేరేంటి తెలుసా? మేలు. ఈ మాట జాగ్రత్తగా కొంచెం సీరియస్గా ఆలోచించండి. దేవుడు చాలా మేలు చేశాడండి అంటాం మనం. ఏ విషయాల్లో అంటాం ఎక్కువగా చెప్పండి? ఏ విషయాలు ఎక్కువ అంటామండి? రోగం తగ్గిందనుకోండి, దేవుడు చాలా మేలు చేశాడండి. అప్పు తీరిందనుకోండి, దేవుడు చాలా మేలు చేశాడు. ఇల్లు కట్టుకుంటే దేవుడు చాలా మేలు చేశాడు. పెళ్లి జరిగితే దేవుడు చాలా మేలు చేశాడు. ఏదైనా యాక్సిడెంట్ తప్పించబడితే దేవుడు చాలా మేలు చేశాడు. కాలేజీలో సీట్ వస్తే దేవుడు చాలా మేలు చేశాడు. మంచి సంబంధం కుదిరితే దేవుడు మేలు చేశాడు. మీ అల్లుడు కట్నం వద్దంటే అయ్య బాబు ఇంకా పెద్ద మేలు చేశాడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు కనబడట్లేదు. సరే, ఒకళ్ళు కనబడ్డాడు ఎక్కడో మట్టిలో మాణిక్యం లాంటాడు, అమ్మో దేవుడు గొప్ప మేలు చేశాడండి, మా అల్లుడు గారు అసలు కట్నం వద్దన్నారండి, మా అమ్మాయిని ఉత్తినే పెళ్లి చేసుకున్నారండి, చాలా మేలు చేశాడు. సో ఇలాంటివి మన జీవితంలో, ఇలాంటి విషయాలకు మనం ఏమంటున్నామంటే, దేవుడు మేలు చేశాడండి, దేవుడు మేలు చేశాడు, దేవుడు మేలు చేశాడు, దేవుడు మేలు చేశాడు. ఒక మాట మిమ్మల్ని అడగనా, కేవలం దేవుడు క్రైస్తవులకే చేస్తున్నాడా ఇలాంటి మేళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, కేవలం ఇలాంటి మేలులు ఏవైతే ఉన్నాయో, ఈ మేలులు కేవలం క్రైస్తవులకు మాత్రమే చేస్తున్నాడండి దేవుడు? ఏ హిందువులకి దేవుడు ఈ విధమైన మేలులు చేయట్లేదా? వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదా? వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతూనే అవ్వట్లేదా? వాళ్ళకు రోగాలు తగ్గుతూనే తగ్గట్లేదా? వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా కట్టుకోవట్లేదా? రైట్, ఒక పాయింట్. మరి ముస్లింలకి దేవుడు మేలు చేయట్లేదా? వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతూనే అవ్వట్లేదా? వాళ్ళకు పిల్లలు పుడుతున్నారా పుట్టట్లేదా? వాళ్ళకు రోగాలు తగ్గుతూనే తగ్గట్లేదా? వాళ్ళకు ఉద్యోగాలు వస్తూనే రావట్లేదా? అరబ్ కంట్రీస్లో అందరూ ముస్లింసే కదండి, మరి మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటారు కదా, వాళ్ళందరూ బాగున్నారా బాగలేదా? మనకంటే బాగున్నారు కదా, మనమే వాళ్ళ దగ్గర జీతానికి వెళ్తున్నాం. ఇంకా వాళ్ళు మనకంటే బాగున్నారు, పెద్ద పెద్ద మేడలు కట్టుకుని అబ్బో రకరకాల పెద్ద పెద్ద కారుల్లో తిరుగుతూ అన్ని సుఖాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ వాళ్ళు బాగానే ఉన్నారుగా. అంటే ఈ భూమి మీద దేవుడు ఒక్కడే. ఆ దేవుడు కుల, మత, జాతి, ప్రాంత భేదాలు లేకుండానట అందరికీ మేలు చేస్తున్నట్టు. అందుకే బైబిల్ గ్రంథం ఏం చెప్పిందంటే, యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పింది బైబిల్. ఏం చెప్పింది? యెహోవా అందరికీ ఉపకారి. అలాగే మత్తయి వార్తలు అంటాడు, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తూ, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా తన వర్షమును కురిపించుచున్నాడు. మత్తయి సువార్త 5:45 చూద్దాం. మత్తయి సువార్త 5:45 దేవుని మనసు ఏంటో మీరు తెలుసుకోవాలి ఇప్పుడు, అప్పుడు మేలు ఏంటో మీకు అర్థం అవుద్ది. ఏమండి? మత్తయి సువార్త 5:45 చూద్దాం ఒకసారి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి దేవుని మనసు ఏంటో మీకు అర్థమైపోయింది. ఆయన మేలు చేయాలి అనుకున్నప్పుడట యూనివర్సల్గానే చేస్తున్నాడట. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. మతాలుగా, కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా, జాతులుగా, వర్ణాలుగా ఎలా మనం విడిపోయినప్పటికీ సర్వమానవాళికి సృష్టికర్త ఒక్కడే, సర్వోన్నతుడైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ ఏం చేస్తున్నాడని వ్రాయబడుతోంది గ్రంథంలో? మేలు చేస్తున్నాడు. అవునా? ఇప్పుడు మేలు అనగానే మనం భూ సంబంధమైన విషయాల దగ్గరే ఆగిపోయి తప్పు చేసామేమో అని మీకు అనిపించట్లా? అనిపిస్తుందా లేదా ఇప్పుడు? కదా. కేవలం భూ సంబంధమైన విషయాల దగ్గరే ఆగిపోతే ఇదే మేలు అనుకుంటే
దీనికి మించిన మేలు, దీనికి మించిన దీవెన, దీనికి మించిన ఆశీర్వాదం ఇంకా ఉన్నాయి. ఏంటవి అని అంటే, గ్రంథంలో ఒక లోకం గురించి ఎక్కువ రాయబడింది. ఏ లోకం చెప్పాలి? ఏ లోకం? పరలోకం. పరలోకం అన్న పదం గ్రంథంలో ఎన్నిసార్లు ఉంటుంది? చాలాసార్లు ఉంటుంది. మనం ఎప్పుడు లెక్క పెట్టలేదు కానీ, అమ్మో చాలాసార్లు మనకు కనబడదు దేవుని పరలోకము 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 పరలోకము. ఇప్పుడు పరలోకము 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 అంటున్నాడంటే, ఆయన దేవుడు అంటున్నాడంటే ఆ లోకం ఉందంటారా లేదంటారా చెప్పండి? ఉందంటారా లేదంటారా? ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు. లేకపోతే ఆయన చెప్పడు. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధమాడ నేరని దేవుడు ఆయన. ఇప్పుడు మరి మేము చూడలేదండి అంటే, అమెరికా 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 అని మనం చాలాసార్లు విన్నాం. విన్నావా లేదా? ఇక్కడ అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు చేయొద్దండి. అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారండి? ఎవరు వెళ్ళలేదు కదా, ఎవరు వెళ్ళలేదు. మరి ఇప్పుడు మీరు వెళ్ళలేదు కాబట్టి అమెరికా లేదన్నామా చెప్పాలి? మీరు వెళ్ళలేదు కాబట్టి అమెరికా లేదన్నామా కదా? అంటే మనం వెళ్ళకపోయినా అమెరికా అనేది ఉంది, మనం చూడకపోయినా అమెరికా అనేది ఉంది. చూసిన వాళ్ళు చెప్తారు, మేము వెళ్ళి వెళ్ళిన వాళ్ళు చెప్తారు, మేము వెళ్ళాం మేము చూసాం అని చెప్తారు. ఇన్ ద సేమ్ వే పరలోకము నుండి వచ్చిన దైవకుమారుడు చెబుతున్నాడు, పరలోకానికి మిమ్మల్ని తిరిగి తీసుకెళ్తాను అని. నేను వచ్చిన చోటకి ఎక్కడ నుండైతే నేను వచ్చానో అక్కడికి నేను మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను? తీసుకెళ్తాను. నా యొద్ద ఉండుటకు, ఎల్లప్పుడూ ఉండుటకు నా యొద్ద, మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను అని వాగ్దానం చేశాడు. వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానం, ఆయన కుమారుని ద్వారా చేయించిన వాగ్దానం. ఆ వాగ్దానం యొక్క పరమార్థం ఏంటంటే, నేను పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాను, మిమ్మల్ని కూడా నేను ఎక్కడికి తీసుకెళ్తాను? పరలోకానికి తీసుకెళ్తాను. ఒక పనికి మాలిన వాడిని పరలోకానికి తీసుకెళ్తానంటే అది మేలా కాదా మీరు చెప్పాలి నాకు చెప్పండి. మేలా కాదా అండి? అది మేలా కాదా? ఇప్పుడు ఎవరో వచ్చి మీకు టికెట్ తీసి అమెరికా తీసుకెళ్తా అన్నాడు అనుకో, వెళ్తారా వెళ్ళరా? బంగారంలో వెళ్తారు. అయ్యే బాబోయ్ అమెరికాకే, నేనే నా ఫ్యామిలీ మొత్తాన్న, మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతావా ఊరికే, రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, అస్సలేదు, నీ సొంత డబ్బుతో తీసుకెళ్తావా? అవును తీసుకెళ్తా అని అంటే పొంగిపోయి వెళ్ళిపోతారు కదా. మరి పరలోకానికే తీసుకెళ్తానని వాగ్దానం చేశాడంటే అది మేలంటారా కాదంటారా? మరి దేవుడు చాలా మేలు చేశాడండి నాకు, పరలోకాన్ని వాగ్దానం చేశాడని ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? నిన్నే అడుగుతున్నా. దేవుడు చాలా మేలు చేశాడండి నాకు, నిత్యజీవాన్ని వాగ్దానం చేశాడు, నన్ను నిత్యజీవానికి తీసుకెళ్తాడట, ఏదో ఒక రోజు నేను తండ్రి సన్నిధికి వెళ్ళబోతున్నాను అని. ఏ రోజైనా నాకు ఇంత మేలు చేసిన తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా అని ఏ రోజైనా రెండు చేతులు ఆకాశము తట్టు ఎత్తి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా సోదరా సోదరి? చెల్లించావా చెప్పండి? నేను చెల్లించానన్న వాళ్ళు చేయొద్దండి. నిజమైతే చేయొద్దండి, మిమ్మల్ని ఏం కొట్టను తిట్టను. నేను చెల్లించాను అని అన్నవాళ్ళు ఎప్పుడైనా, ప్రభువా నాకు అనుగ్రహించిన రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఎప్పుడైనా చెప్పారా? పరలోకాన్నే మాకు వాగ్దానం చేసావేంటయ్య బాబు, మాలాంటి బతుకులకి పరలోకం కూడానా? ఈ లోకంలోనే మేము బీదలుగా ఉన్నాం, బీదలమైన మమ్మల్ని కూడా నువ్వు ఎక్కడ తీసుకెళ్తానంటున్నావు? పరలోకానికి తీసుకెళ్తానంటున్నావు? ఎంత ధన్యత ప్రభువా, ఎంత ధన్యత మాకు ఇచ్చావు ప్రభువా. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో
దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎవరినెక్కిస్తానడట పరలోకమైన ఫ్లైట్? ఎవరు పడితే వాళ్ళు అమెరికా ఫ్లైట్ ఎక్కగలవా అంటే వీసా రావడం కూడా అంత ఈజీ కాదు, కష్టం. అలాంటిది పరలోకానికి పోవడం ఎంత ఈజీ, అమెరికా పక్క దేశానికే మనల్ని రానివ్వట్లేదు, ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంది, బోలెడంత డబ్బు ఖర్చు పెట్టాలి, మరో లోకానికి తీసుకెళ్తానని వాగ్దానం చేశాడంటే ఎంత గొప్ప ప్రేమది. అప్పుడప్పుడు మన ప్రాంతాల్లో చాలామంది ఇజ్రాయెల్ వెళ్దాం అనుకుంటున్నామండి ప్రార్థన చేయండి, కువైట్ వెళ్దాం అనుకుంటున్నామండి ప్రార్థన చేయండి, లేకపోతే దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నామండి ప్రార్థన చేయండి అంటుంటారా అనరా? అంటారా? అంత ఈజీగా వెళ్ళిపోతారండి మన వాళ్ళు, కొంచెం ఏమైనా కష్టపడాలా? ఎర్రబొచ్చెక్కితే వెళ్ళిపోతాం ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టాలి కదండి. మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టే క్రమంలో మేసేసేవాళ్ళు తగులుతారు మనకి. ఎవరైనా అలాంటి వాళ్ళు తగిలారనుకోండి, నకిలీ బ్రోకర్లు నట్టాట ముంచేస్తారు. అప్పులు చేసి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టారనుకోండి, ఇంకాడు మళ్ళీ కనబడ్డ మనకి. అలా మోసపోయిన వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా లేదా? ఉన్నారు. నకిలీ బ్రోకర్లను నమ్మి వాడి చేతిలో డబ్బులు పెట్టి వాడు మళ్ళీ కనబడకుండా పోయినప్పుడు మోసపోయి లబోదిబోమని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పాపం ఏదో అక్కడికి వెళ్ళి రూపాయి సంపాదించుకుందామని ఆశ, కానీ వీడు దెబ్బ కొట్టేశాడు. అంటే పక్క దేశానికి వెళ్ళాలంటేనే ఇంత కష్టం, అంత సులువుగా ఏం వెళ్ళాం మనం, అంత ఈజీ కాదు. పక్క దేశానికి వెళ్ళాలంటేనే చాలా కష్టం. అలాంటిది నేను ఉత్తినే రూపాయి ఖర్చు పెట్టకుండా ఉత్తినే ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయి నెలకు 2 లక్షలు జీతం ఇస్తానన్నారనుకోండి, నీకు ఆఫర్ ఇచ్చారనుకోండి, ఎగిరి గంతేస్తావా? ఇవా ఉత్తినే దుబాయ్ తీసుకెళ్ళిపోయి ఉత్తినే 100 రూపాయలు ఖర్చు పెట్టకుండా కువైట్ తీసుకెళ్ళిపోయి నీకు 1 నెలకు 1 లక్ష రూపాయలు జీతం ఇచ్చేస్తాను నేను అని అంటే, అబ్బో వేసాక డబ్బులు ఏమో అవ్వక్కర్లేదండి, ఇవ్వక్కర్లేదండి, అవ్వు అక్కమా ఫ్రీగా వేసేస్తారండి, ఆ వేసేస్తాం, మాకు అక్కడ ఉండడానికి అన్నీ పర్మనెంట్ వీసాలు ఇచ్చేస్తారా బాబా, మీకు ఏ ఇబ్బంది లేదు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, టికెట్ డబ్బులు కూడా ఫ్రీ అనేసాడు అనుకోండి, అబ్బాబ్బా అబ్బాబ్బా, ఇంకా మీ ఆనందానికి అవధులు ఉంటాయా? ఎంత ఎత్తిగురుతారో కొబ్బరి చెట్టు అంత ఎత్తిగురుతారు ఆనందంతో. ప్రియులరా, ఇది మీకు అర్థమైంది కాబట్టి, శరీర సంబంధమైన విషయం కాబట్టి మీకు ఆనందం వస్తుంది. దీనికంటే గొప్పదండి పరలోకానికి ఉత్తిని తీసుకెళ్తాను అంటున్నాడు. అది మీకు అర్థం కాలేదు కాబట్టి ఈరోజు క్రైస్తవానికి ఆనందం రాలేదు, ముఖాలు ఎలగట్లే. ఎవరి ముఖమైనా అమ్మయ్య నాకు ఇంకే గొడవ లేదండి, దేవుడు నన్ను ఎక్కడ తీసుకుపోతానంటున్నాడు, పరలోకానికి తీసుకుపోతానంటున్నాడండి, చాలండి జీవితానికి ఇంతకంటే మేలే ఉంటుందండి అని అన్న వాళ్ళని ఎక్కడైనా చూసారా? ఒకరోజు సంఘానికి వెళ్ళాను వాకింగ్ చెప్పడానికి. వెళ్తే సాక్ష్యాలు చెప్పిస్తామండి, ఒక అరగంట సాక్ష్యాలు ఉంటాయండి, మీరు కూర్చోవాలండి అప్పటి వరకు అన్నారు. సరే కూర్చున్నాను. ఈ అరగంట సంఘంలో బిడ్డలు లేస్తున్నారు, మైక్ ఇస్తున్నారు అయ్యగారాలకి, మైక్ ఒక ఆవిడ లేచింది, అమ్మగారికి అయ్యగారికి వందనాలండి, సంఘం అందరికి వందనాలు, కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు, దేవుడు ఈ వారంలో నా జీవితంలో చేసిన మేలు మామూలు మేలు కాదండి, మా ఊళ్ళో 2 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, 2 పెళ్ళిళ్ళు జరుగుతుంటే పెళ్లి కూతుర్లు ఇద్దరు నాకే ఇచ్చారు జాకెట్లు కుట్టమని, నేనేమో ఆవిడ సైజు ఈవిడికి కుట్టేశానండి, ఈవిడ సైజు ఏమో ఆవిడ కుట్టేశాను, ఆ పెళ్లి కూతురేమో ఇంతలా ఉంది, ఈ పెళ్లి కూతురేమో ఇలాగుంది, ఇప్పుడు ఇద్దరికి ఎలా సరిపెట్టాలా అని లబోదిబోమరం పెళ్లి రేపొద్దునండి, ఒకే రోజు పెళ్లి కూతురు లట్టాళ్ళు, ఇంకేం చేయాలో అర్థం కాక ప్రభువాని ఆయన సన్నిధిలో పడి మోకరించి ప్రార్థన చేశానండి, సంఘంలో కానుకిచ్చుకుంటానని కూడా చెప్పానండి, నాకు లక్కీగా వాళ్ళు ఇంకో గుడ్డ మిగిలింది అంటే వాళ్ళ దగ్గర ఆ గుడ్డ కూడా తెచ్చిచ్చారండి, అప్పుడు చక్కగా వాళ్ళది వీళ్ళకి వాళ్ళకి కుట్టేసి ఇచ్చేసానండి ఆ గుడ్డ కలిపేసి, దేవుడు ఇంత మేలు చేశాడండి బాబు నా జీవితంలో అంది. కాసేపు నాకు సచ్చించావైంది, నీ సాగలయ్యా, ఇప్పుడు లావుకున్న ఆవిడ దాన్ని ఈవిడికి మళ్ళీ కుట్టేస్తే అందులో కొంచెం గుట్ట మిగులుద్ది, ఇద్దరు కలిసి ఒకటే తీసుకున్నారు, 2 రకాలు తీసుకున్నారు, అయినా ఈ పెంటంతా సంఘంలో చెప్పి సాక్ష్యం అంటావా నువ్వు? అది మేలా? దీనికోసం మళ్ళీ సంఘం అంతా ప్రార్థన చేయాలా? ఇంత చండాలంగా మనం ఆలోచిస్తామని నాకు అప్పటివరకు అనిపించలేదు.
ఎంత చండాలంగా. ఇంకొక ఆవిడ లేచింది. ఆవిడ లేచి అంటది కదా, నిన్న సాయంత్రం నుంచండి మా గేది పోలేవకుండా మా ఆయన్ని ముట్టి మీద తన్నేసింది, చాలా కష్టపడ్డాడండి మా ఆయన, గోడకు దాపెట్టి బుర్ర అడ్డు పెట్టి మరీ పాలు పితకనాక చూశాడు, ఎంత ట్రై చేసినా అని తపాలని ఒక పక్క మా ఆయన తలకైన ఒక పక్క తన్నింది, ఇవ్వలేదండి. రాత్రంతా అయ్యగారు ఇచ్చిన ప్రార్థనను రాసి ప్రార్థన చేస్తానే ఉన్నానండి. పొద్దునికి దేవుడు అద్భుతం చేశాడండి. ఏడు అద్భుతం, నాలుగు లీటర్లు పాలు పిండేసుకున్నారు వీళ్ళంతే. దానికి దేవుడు ఏం చేశాడు? అద్భుతం చేశాడండి. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక అందంతే. అంటే మేలు అంటే మన జీవితంలో ఏంటట, గేదెలు పోలేవటాలు, జాకెట్లు మారిపోవటాలు, మళ్ళీ తిరిగి కుట్టిచ్చేయటాలు, డబ్బులు వచ్చేయటాలు, పెంట పెసానం, మట్టి మసానం, చెత్త చెదారం, ఇవన్నీ తీసుకొచ్చి సంఘంలో పెట్టి దేవుడు ఎంత మేలు చేశాడు అండి. మీరంత ఈజీ అనుకోకండి. చాలామంది ఉన్నారు ఇలాగా, చాలామంది వాళ్ళ భావాలన్నీ ఎటు తిరుగుతున్నాయి అంటే భూ సంబంధమైన విషయాల మీద తిరుగుతున్నాయి. భూ సంబంధమైనవి అన్నీ భూ సంబంధమైనవే. మేలంటే మన దృష్టిలో ఏదో ఒకటి కలిసి వచ్చేయాలి, మేలంటే మన దృష్టిలో ఏదో ఒకటి పక్కోటిది కూడా కల్పించుకోవాలి, అప్పనం వచ్చేయాలి మనకి, పని బాట చేయకుండా డబ్బులు కలిసి వచ్చేయాలి, ఏ కష్టం పడకుండా అన్నీ కలిసి వచ్చేస్తే అప్పుడు మనకు మేలు జరిగిపోయినట్టు. కానీ నిజమైన మేలు ఏంటి, నిజమైన ఆశీర్వాదం ఏంటి అని ఏనాడైనా మనం ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. పరలోకానికి మనల్ని ఫ్రీగా తీసుకెళ్తానంటున్నాడండి ప్రభు, ఫ్రీగా. అది మేలా కాదా? ఒకసారి ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. రాత్రిది ఎంత గొప్ప మేలో చెప్పే ముందు ఒక ప్రశ్న అడుగుతానండి. ఈ రాత్రి మీరు మరణించారు అనుకోండి, అనుకోండి సుమా, మీరేం మరణించరు, భయపడకండి. ఈ రాత్రి మరణిస్తే, పోనీ నేను మరణిస్తే, మనందరిలో ఎవడో మరణించినా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలండి? ఏదైనా ప్రయాణం ఉందా ఇంక లేదా? మన బైబిల్ ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా చెప్పండి. లోకాన్ని అడుగుట్లేదు నేను, క్రైస్తవ్యాన్ని అడుగుతున్నాను నేను. లోకం అయితే రకరకాలు చెప్తుంది, లోకాన్ని అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాత్రి నీ ప్రాణం పోతే వాట్ నెక్స్ట్? ఏమైనా ప్రయాణం ఉందా, ఇంకేం లేదా? లేకపోతే అదేదో సినిమా హీరోలాగా సత్యయ్యే గొడవ లేదంటావా? సత్య గొడవ లేదంటావా, ఉందంటావా? ఉంది కదా, ఉందనే బైబిల్ చెప్పింది. రైట్. ఇప్పుడు మరణించిన తర్వాత మనిషికి మరో ప్రయాణం ఉంది అని బైబిల్ చెప్పిందండి. చెప్పిందా చెప్పలేదా? మన్నైనది చెప్పాలి. మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలి పోవును. ఎంతమందికి తెలిసి వచనం? తెలిసి అన్నవాళ్ళు చేయొద్దండి, తెలిసి అన్నవాళ్ళు. ఏమో మీకు తెలీదా? తెలియకుండా తెలిసినట్టు నటిస్తున్నారా, లేకపోతే చేయత్తనా బతకమా? నేను మళ్ళీ అడుగుతున్నా, తెలుసు అన్నవాళ్ళు చేయొద్దండి, తెలీదు అన్నవాళ్ళు మౌనంగా ఉండండి. మళ్ళీ అందరూ నాకు కనబడుతున్నారు, మీరు లైటింగ్ ఎక్కువ ఉంది ఇక్కడ, ముందు కూర్చున్న వాళ్ళు. ఏమా నువ్వు సీనియర్ విశ్వాసాలు ఉన్నావు, నీకు తెలీదు అది? వయసుతో ఒక 60-50 ఉంటుంది నీకు, లేదా చెయ్యి ఎత్తకూడదనా, లేదా వినబడట్లేదా? మీరు వింటున్నారో నిద్రపోతున్నారో నాకు తెలియాలి కదా, అందుకే మధ్య మధ్యలో నాకు అలవాటు చేయొద్దని అంటుంటాను అందరినీ. రైట్. మాకు బైబిల్లో ఆ మాట ఉందని అందరికీ తెలుసు. అంటే మన్నైనది వెనకటి వల్ల ఏమైపోద్ది? మన్నైపోద్ది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళాలి. అంటే ప్రయాణం అనేది ఒకటి ఉంది, కన్ఫర్మ్ ప్రయాణం అయితే ఉంది. రెండోది, నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నాడట. ఏమని సెలవిస్తున్నాడట? నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. తిరిగి రండి అన్నాడంటే ప్రయాణం ఉందానా లేదనా చెప్పాలి. తిరిగి రావాలి నువ్వు అంటే ప్రయాణం ఉందా లేదా? ఉంది. అంటే ఏదో ఒక రోజు మనం మరణిస్తాం, మరణించిన తర్వాత ప్రయాణం ఉంది, ఎక్కడికో చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయితే మనందరికీ బాగా వచ్చిన పాటలో పాట, రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, చెప్పు పాడు పాడలే.
పాడాలందరూ. ఆ రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం రెండు అమలాపురమా, మరేంటి ఒకటి పరలోకం రెండు పాతాళం. పాట బాగా వచ్చి మనకి. ఎందుకంటే పాతాళం అనేది ఉందా లేదా అంటే అది కూడా ఉందని బైబిల్ చెప్తోంది. ఎవడని వెళ్ళాడా లేదా అంటే ఎల్లోళ్ళు ఉన్నారని కూడా బైబిల్ చెప్తోంది. ధనవంతుడు ఉన్నాడట, లాజరు ఉన్నాడట. లాజరు చనిపోయి పరదేశకు వెళ్ళాడట, ధనవంతుడు చనిపోయి పాతాళములో యాతన పడుచున్నాడని గ్రంథంలో వ్రాయబడింది. దేవుని మాటలు ఇవన్నీ, నా మాటలు, నా సొంత మాటలు చెప్పట్లేదు మీకు, నేను దేవుని మాటలే చెప్తున్నాను. రైట్, అంటే ఇప్పుడు పరలోకం ఉంది, పాతాళం ఉంది అన్న వాస్తవాలు బైబిల్ చెప్పింది, నేను చెప్పట్లా, మీ బైబిలే చెప్పింది, మన బైబిలే చెప్పింది. పరలోకం ఉంది, పాతాళం ఉంది. ఇప్పుడు మరణం తర్వాత అయితే అటు అట లేకపోతే ఇటు అటు నువ్వే పాడుతున్నావు పాట. ఎన్ని దారులని పాడావు? మూడు దారులు అన్నావా, నాలుగు దారులు అన్నావా, ఐదు దారులు అన్నావా, ఎన్ని దారులు అన్నావు? రెండు, రెండే రెండు దారులు అని చెప్తున్నావు. మరి రెండు దారుల్లో ఏదో దారికి వెళ్ళాలి మనం మరణం తర్వాత. మరణం తర్వాత ఏదో దారికి వెళ్ళాలి. ఎవండి మనకి ముందు చూపు అనేది ఎక్కువ? బాగా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనందరికీ ఏ చూపు ఎక్కువ? ముందు చూపు ఎక్కువ. అమ్మాయి పెళ్ళి 15 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఈవిడ నెక్కిలిసుకుని దాసేద్ది. ఇప్పుడే ఎందుకు నెక్కిలిసుకునేసామమ్మా అంటే ఏమంటుంది తెలుసా? పిల్ల ఎదుగుతుంది కదండి. ఏమవుతుందట పిల్ల? ఏమవుతుందట? ఎదుగుతుందట. ఎప్పుడుకి ఎదుగుద్ది? ఇంకా 15 ఏళ్ళకి. పెళ్ళి ఎప్పుడు చేస్తావు? ఓ 10 ఏళ్ళ తర్వాత. ఎప్పటి నుంచే ఏం చేసుకోవాలట చెప్పండి? ఏం చేసుకోవాలట? కొంచెం 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 కూడబెట్టాలట. అప్పుడో కొంత, అప్పుడో కొంత, అప్పుడో కొంత కూడబెడితేనట పెళ్ళి టైంకి ఓ ముద్ద తయారు చేసి ఇచ్చేస్తారట తల్లికి, బంగారం ముద్ద అల్లుడికి పెట్టడానికి. అందుకని ఎప్పటి నుంచే ముందు చూపు. ముందు చూపు ఉందా లేదా? ఉంది. పొదుపు, డబ్బు దాస్తుంటారు దేనికి? ముందు చూపు. ఇల్లు కట్టాలంటే ఒక ప్లానింగ్, దానికోసం ముందు చూపు. అమ్మ ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే అప్పటికప్పుడు అయిపోద్దా? అవదుగా. అరే కొంత 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 కూడబెట్టుకుని ఏం కడదాం? ఇల్లు కడదాం. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించిన ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు సభ అయిపోయిందండి, ఆమెన్ అంటాం. సభ అయిపోయిన తర్వాత ఆమెన్ అంటాం కదా. ఎవరు కుర్చీ దగ్గర వాళ్ళు కుర్చీ మార్తెట్టేసి కిందేసి పడుకుంటారా ఈ బరకాల మీద? చెప్పాలి. ఇప్పుడు సభ అయిపోయాక ఆమెన్ అన్నాక మీరు అందరు ఇక్కడే పడుకుంటారా? నేను ఇక్కడే పడుకుంటానని ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇక్కడే పడుకుంటానండి బాబు, అందు అలా పడుకుంటానండి. ఆ బల మీద నేను పడుకుంటాను, ఆ పక్కనేమో మా ఆయన పడుకుంటాడు, ఆ పక్కనేమో అమ్మాయి పడుకుంటుంది, అక్కడేమో మా అబ్బాయి పడుకుంటాడు, మేము అందరూ ఇక్కడే పడుకుంటామండి, రేపటి వరకు ఇక్కడే ఉంటామండి అని ఎవరన్నా అంటారా? ఎవరు అనరు. సభ అయిపోగానే ఆమెన్ అనగానే చెప్పండి ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తాం? ఇంటికి. ఎవరింటికి? ఎవరింటికి పో ఎవరింటికి వెళ్తాం మనం? మా ఇంటికి, మన ఇంటికి. అంటే ఒక ఇల్లు ఉందా నీకు? ఉందా? ఉంది. ఆ ఇంట్లో ఒక గది ఉంది, అందులో మంచం ఉంది, ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. వెళ్తావు హాయిగా బట్టలు మార్చుకుంటా, ప్రశాంతంగా పడుకుంటా, అమ్మయ్యా నా ఇంటికి చేరిపోయా. ఎక్కడికి చేరిపోయా? నా ఇంటికి చేరిపోయా, నా ఇంటికి చేరిపోయా, నా ఇంట్లో ఉంటా, నా ఇంట్లో పడుకుంటా. సంతృప్తి. పక్షి కూడా ఉదయం లేచి గింజల కోసం వెతుక్కుంటూ రెక్కలిప్పుకొని ఎగురుకుంటూ ఆకాశంలో ఎక్కడికో వెళ్ళిపోద్ది. వెళ్ళి దానికి కావాల్సిన గింజలు, దానికి కావాల్సిన ఆహారం సమకూర్చుకుంటుంది. అలా సమకూర్చుకొని మరలా ఎక్కడి నుంచైతే ప్రయాణం చేసిందో తిరిగి అక్కడికి సాయంకాలానికి గూటికి చేరుకుంటుంది. పక్షి, పక్షికున్న జ్ఞానం సాయంకాలానికి గూటికి చేరుకుంటుంది. అది ఎక్కడికి పోయినా, అడవిలో ఎక్కడెక్కడ తిరుగుతున్నా దాని దృష్టి అంతా దేని మీద ఉంటుంది? తాను కష్టపడి కట్టుకున్న గూటి మీద ఉంటుంది. ఆ గూటిలోకి చేరుకోవాలి, గూటికి పోవాలి. మరి మనం కాటికి పోయాక గూటికి పోవాలా వద్దా?
ఎప్పుడైనా కాటికి పోయాక గూటికి పోవాలని ఆలోచించారా? కాటికి పోకముందున్న గూడు కొరకే ఆలోచిస్తున్నారా? ఒకరోజు ఒక ఆమె నన్ను అడిగింది, అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేయండి అంది. ఎక్కడమ్మా అన్నాను. ఎక్కడమ్మా? ఇదేంటండి, మా ఊళ్ళోనే ఒక నివాసం కావాలి మాకు. ఎక్కడేంటి? మా ఊళ్ళోనే అంది. మీ ఊళ్ళో నివాసం సరిపోద్దామా? ఇంకెక్కడా నీకు నివాసాలు వద్దామా అన్నాను నేను. ఇంకెక్కడమ్మా వద్దండి బాబు, మా ఊళ్ళో మాకు నివాసం ఉంటే చాలంది. అప్పుడు నేను అన్నాను, మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఒకసారి చదువమ్మా అన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదువమ్మా. భూమి మీద ఎక్కడట? ఎక్కడట? ఇక్కడ ఇక్కడ భూమి మీద అంటే ఇక్కడ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అన్నాడు బైబిల్లో. పరలోకంలో నీకేముందట? చెప్పు, ఏముందట? నివాసం ఉందట. బైబిల్లో ఉందా? నేనేమన్నా కట్టుకథలు చెప్తున్నానా? చెప్పాలి మీరు. ఉందా బైబిల్లో? ఏముంది బైబిల్లో? పరలోకంలో మీ అందరికీ ఏముంది? నివాసం ఉంది. మన దేహం శిథిలమైపోయినా, ఈ భూమి మీద ఉన్న మన గుడారం శిథిలమైపోయినా, ఈ నివాసం నాశనమైపోయినా, దేవుని చేత కట్టబడిన నిత్యమైనది, నిత్యమైనది అంటే ఎప్పుడూ నాశనం కానిది అని. ఇక్కడ ఉన్న ఇంటికి గ్యారంటీ ఇస్తాడు, కావాలంటే అడగండి ఇంజనీర్ని. ఇల్లు కట్టేటప్పుడు దాని ఆయుష్ ప్రమాణం చెప్తాడు, దానికి లైఫ్ ఇస్తాడు. 100 ఏళ్ళు ఉంటుంది ఇల్లు. నువ్వు కట్టిన కట్టుబడిని బట్టి 70 ఏళ్ళు ఉంటుంది, లేదా 80 ఏళ్ళు ఉంటుంది, 100 ఏళ్ళు ఉంటుంది, 110 ఏళ్ళు ఉంటుంది, 150 ఏళ్ళు ఉంటుంది అని లైఫ్ ఇస్తాడు ఒక ఇంటికి. అంటే కొన్నాళ్ళ తర్వాత ఇల్లు ఏమైపోద్ది అని అర్థం? శిథిలమైపోద్ది, పాడైపోద్ది అని అర్థం. కానీ పరలోకంలో దేవుడు మన కోసం సిద్ధం చేసేటువంటి నిత్యమైన నివాసం అనే ఆ ఇల్లుంది చూడు, అది ఎప్పటికీ శిథిలం కాదు, ఎప్పటికీ పాడైపోని ఇల్లు ఇస్తున్నాడు. జగన్ గారు ఏవో కొన్ని కాలనీలని పెట్టి ఆ కాలనీలో కొన్ని ఇల్లు ఇస్తున్నారట. మరి ఎంతమందికి వచ్చాయో ఎంతమందికి రాలేదో నాకు తెలియదు, కానీ కొంతమంది నాకు చెప్పారు అది సెంటున్నారో సెంటున్నట స్థలం అంతా, ఆ స్థలంలో జగనన్న ఇల్లులు అని చెప్పి ఇస్తున్నారట. ఆ ఇల్లు వచ్చినందుకు పండగ చేసేసుకుంటున్నారు కొంతమంది. ఒకడికి ఆల్రెడీ ఉండగానే ఇల్లు ఆ ఇల్లు కూడా కొట్టేసాడు. ఇక్కడ ఇల్లు ఉండగానే అదేమో వాళ్ళ ఆవిడ పేరు మీద, ఆ ఇల్లేమో ఈడి పేరు మీద, లేకపోతే ఇల్లు ఈడి పేరు మీద, అదేమో ఇంకొకళ్ళు ఎవరి పేరు మీద, అలాగా మొత్తం మీద ఆ ఇల్లు వచ్చింది అని ఓ సంబరపడిపోతున్నారండి చాలామంది. రాని వాళ్ళు ఏమో రాలేదని బాధపడుతుంటే, వచ్చిన వాళ్ళు ఏమో అబ్బాబ్బాబ్బా వచ్చేసింది వచ్చేసింది అని పండగ చేసుకుంటున్నారు. ఏమండి ఆ ఇంట్లో మనం ఎంతకాలం ఉంటాం చెప్పండి? ఇప్పుడు మనం ఇళ్లలో దిగుతాం కదా, ఇళ్లలో దిగేటప్పుడు పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు కదా, అమ్మా ఈ ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉంటావో నిన్ను అడిగితే ఏమంటావు? చెప్పగలవా నెంబరు? చెప్పగలవా నెంబరు? చెప్పలేవు. ఎందుకంటే మనం ఆ ఇంటిలో ఎంతకాలం ఉంటామో మనకి తెలీదు. ఎందుకు తెలీదో చెప్పనా? మీరు ఎంతలో కనబడి, మీరు ఎంతలో కనబడి అంతలో మాయమైపోతారట. కొన్ని కొన్ని దుర్వార్తలు విన్నప్పుడు మనసుకు బాధగా ఉంటుందండి, కానీ జీర్ణించుకోక తప్పదు. మొన్న ఒక వార్త చూశాను టీవీలో, ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, ఎక్కడో గుళ్ళోకి వెళ్ళి వివాహం చేసుకున్నారు, చాలా సంతోషంగా ప్రేమగా ఫోటోలు అవి తీసుకున్నారు. కుటుంబాలు రెండూ కలిసి వస్తున్నాయి, వీళ్ళిద్దరూ ఒకే కారులో ఉన్నారు, వేగంగా వస్తుంటే లారీ గుద్దేసింది, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇద్దరు అక్కడ చచ్చిపోయారు. అసలు ఎన్ని కలలుగానే ఉంటారు, హనీమూన్ ట్రిప్ ఎంత బాగా ప్లాన్ చేసుకుని ఉంటారు, పెళ్ళయ్యాక ఎలా ఉండాలని ఒకళ్ళు ఒకళ్ళు
ఫోన్లో ఎన్ని మాట్లాడుకుని ఉంటారు అప్పుడు అనిపిస్తుంది ఛీ ఈ జీవితమో జీవితమేనా ఎన్నో ఊహించుకుంటాం అన్నీ అవ్వట్లేదు ఎన్నో అనుకుంటున్నాం కానీ అన్నీ జరగట్లేదు ఈ జీవితమో జీవితమేనా అనిపిస్తుంది అది దుర్వార్త మొన్న ఇంకో దుర్వార్త విన్నాను ఒక ఆయన ఐదేళ్ళు కష్టపడ్డాడు ఇల్లు కట్టడానికి రాజమండ్రిలో ఐదేళ్ళు కష్టపడి ఇల్లు కట్టాడు రేపు పొద్దునే పాలు పొంగించుకోవడం పొద్దున అంత ఆనందంలో ఉన్నాడు ఆయన పొద్దునే పాలు పొంగించుకోవడం రాత్రికి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోయి పాత ఇంట్లో పొద్దునకి ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతారు ఎన్నాళ్ళు కట్టాడు ఐదేళ్ళు కట్టాడు కష్టపడి కానీ రాత్రికి కరెంటు షాక్ తిని చచ్చిపోయి పాత ఇంట్లో ఆ సామాన్లు తీస్తున్నప్పుడు సదుతున్నప్పుడు మరి ఏమైందో తెలియదు కరెంటు షాక్ కొట్టేసింది చచ్చిపోయాడు అప్పుడు అనిపిస్తుంది ఛీ ఈ జీవితమో జీవితమేనా ఇంత చిన్నదా జీవితం ఇంత అస్తవ్యస్తమైందా జీవితం ఇంతలో కనబడి అంతలో ఎగిరిపోతుంది గూట్లో పక్షి ఇంత చిన్న జీవితంలో మనం ఉండి అసలు మేలంటే ఏంటో తెలియకుండా ఇప్పటికీ బ్రతుకుతుంటే దేవుడు అంటాడు నా పిల్లలారా మీరు జ్ఞానవంతులు కావాలి అంటాడు నా పిల్లలారా మీరు పరిపూర్ణులు కావాలి అంటాడు నా పిల్లలారా మీరు భూ సంబంధమైన వాటి మీదే మనస్సు పెడుతున్నారు తప్ప పైన ఉన్న వాటి మీద మనస్సు పెట్టట్లేదు అంటారు మనకున్నటువంటి జబ్బు ఏంటంటే భక్తి అంటే ఎప్పుడు చేయాలి అని నేర్చుకుంటే ముసలయ్యాక చేయాలని నేర్చుకున్నారు మనోళ్ళు భక్తి ఎప్పుడు చేయాలట ముసలయ్యాకనా ఏమండి ఒక మాట అడుగుతాను ప్రాణం ముసలోళ్ళకే పోద్దా పడుసోళ్ళకి పోదా పడుసోళ్ళకి ప్రాణం పోదా పోద్దండి కాబట్టి బాలుడు ఎప్పుడు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలట వాడి బాల్య దినములయందే నీ బాల్య దినములయందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో ఎందుకంటే నీ కోసం నీ ప్రభు మరో నివాసాన్ని సిద్ధం చేశాడు ఆయనతో సహవాసం చేస్తే నీకు ఆ నివాసం దక్కుతుంది ఆయనతో సహవాసం చేస్తే నీకేమవుతుంది ఆ నివాసం దక్కుతుంది ఆయనతో సహవాసం లేకపోతే చెప్పండి ఆయనతో సహవాసం లేకపోతే నీకు ఆ నివాసం దక్కదు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే ఎవడ పార్టీలో ఉన్నోడికి ఆడు మేలు చేసుకుంటున్నాడు పక్క పార్టీలో ఉన్నోడికి మేలు చేయడట చూడండి పక్క పార్టీ వాడికి వీళ్ళు ఏం చేయరట మేలు చేయరట మన పార్టీ అయితేనే ఏం చేస్తారట మేలు చేస్తారట ఇది ప్రస్తుత పరిస్థితులు నా పార్టీ అయితేనే నీకు మేలు జరుగుద్ది నా పార్టీ అవ్వకపోతే నీకు మేలు జరగదు అంటున్నారు కానీ దేవుడు అలా అనలా మారు మనసు పొందిన ప్రతివానికి వాడు యూదుడు కానీ గ్రీసు దేశస్థుడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ భేదము లేదు నా యొద్దకు వచ్చేవాణిని నేను ఎంత మాత్రము త్రోసివెయ్యను నిజమైన మేలేదో నీకు అర్థమవ్వాలి అందులో మొదటి దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఈ భూలోక నివాసం గొప్పదా పరలోక నివాసం గొప్పదా చెప్పాలండి ఏ నివాసం గొప్పదంటారు భూమి మీద ఉన్న నివాసమే గొప్పదంటారా మీరు 100 కోట్ల రూపాయలతో ఇక్కడ ఇల్లు కట్టినా ఉంటామన్న గ్యారంటీ లేదు ఆల్రెడీ ఒకటి కట్టాడు ఎవరో తెలుసా సద్దాం హుస్సేన్ అతని చరిత్ర చదువుతుంటే బాత్రూమ్ కూడా బంగారమేనండి మనం మెడలో వేసే దాని మీద ఆడు కూసినవాడనమాట పొద్దునే పోయి ఇంకెంతకంటే అందంగా ఏం చెప్పాలి నీకు లెక్కలేదు ఆడికి డబ్బులు ఎక్కువైపోయాయి బోల్డ్ ఉంది బంగారం ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి బాత్రూములు తయారు చేయించేశాడు బాత్ టబ్బులు తయారు చేయించాడు ఆ బాత్రూమ్ అంతా బంగారం పూత పూయించాడు వెళ్ళి రోజు పొద్దునే అద్ది బంగారం మీద కూర్చుంటున్నాను అంతే అనుకున్నాడు నువ్వు బంగారం మీద కూర్చుంటావు కానీ బంగారం తినలేవు బంగారాన్ని బయటికి పంపలేవు తినాల్సింది అన్నమే కదా సో ఆ బంగారం మీద కూర్చుని
అంత గొప్ప ఇంట్లో హాయిగా ఆనందంగా బతికినోడిని ఒకనొక దినాన అమెరికా ఉరితీ చంపేసింది. అమెరికా ఏం చేసింది? ఉరి తీసి చంపేసింది సద్దాం హుస్సేన్ భయంకరంగా. అందుకే దేవుడు అన్నాడు, ఓ మానవుడా నీ గతి ఏమవుతుందో, ఓ మానవుడా నీ పరిస్థితి ఏమవుతుందో, ఓ మానవుడా నీ అంతం ఎలా ఉంటుందో గుర్తు చేసుకో. ఓ పాట ఉంది, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొనగలవా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకొనగలవా. నిజమే కదా, ఇప్పుడు నేను మరణిస్తే నాకు సీటు ఉందంటారా? చెప్పండి. కాలేజీలో సీటు కోసం ఎంత తాపత్రయపడతామండి మనం. అలా కూడా అడుగుతుంటారు, వచ్చి అన్నయ్య మా అమ్మాయికి పలానా కాలేజీలో సీటు రావాలని ప్రార్థన చేయండి అన్నయ్య. ఏ కాలేజీలో? ది బెస్ట్ కాలేజీలో సీటు రావాలన్నయ్య, ది బెస్ట్ కాలేజీలో మా అమ్మాయి చదవాలి, అలా అని ప్రార్థన చేయండి అన్నయ్య. సరే తప్పులేదు, మంచి కాలేజీలో చదవాలి, మీ అమ్మాయి డాక్టరో లేకపోతే ఇంజనీరో అవ్వాలి, నేను కాదని అనట్లా, చేద్దాం. కానీ అదే మీ అమ్మాయి, ఆ సీటుతో పాటు దానికంటే ముఖ్యమైన మరో సీటు కావాలని ఎప్పుడైనా ఆలోచించావా? యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీ మనస్సు యొక్క ఇష్టము చొప్పున, నేను దృష్టి యొక్క ఇష్టము చొప్పున నువ్వు ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. కాబట్టి యవ్వన కాలమందు దేవుని కాడి మోయుట నరునికి మేలు. యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు, అంటే నీ యవ్వన దశలోనే నీ ప్రభువుని నువ్వు తెలుసుకోవాలి, అంగీకరించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి, ఆయన మార్గాల్లో నడవాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి, రాబోయే లోకం ఉందని విశ్వసించాలి, ఒకటి నమ్మాలి. ఒకటి ఉంది, మనకి ఒక మేలు జరగబోతోంది. ఆ మేలు ఏంటంటే అక్కడ సీటు దొరకటం. ఆ సీటు కోసం భక్తులు ఎదురు చూశారు, నిరీక్షించారు, భక్తి చేశారు, యథార్థంగా బ్రతికారు, నమ్మకస్తులుగా ప్రభువులో జీవించారు, నమ్మకత్వాన్ని కాపాడుకున్నారు, నీతిమంతులుగా యథార్థవంతులుగా ప్రభువులో వర్ధిల్లారు, ప్రభు కొరకు వర్ధిల్లారు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఒక మంచి మాట చెప్తాడు చూడండి. హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదో వచనం చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. నిర్మాణం చేస్తున్నాడట ఆయన. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఏం చేశాడట? ఎదురు చూస్తున్నాడట. అబ్రహాంకి ఏమి లోటు అనుకుంటున్నారు మీరు? దేవుడు ఒక వార్డు ఇచ్చాడనుకుంటున్నారా? ఒక గ్రామం ఇచ్చాడనుకుంటున్నారా? ఒక జిల్లా ఇచ్చాడనుకుంటున్నారా? మరి ఒక రాష్ట్రం ఇచ్చాడనుకుంటున్నారా? మరి ఏమిచ్చాడు అబ్రహాంకి దేవుడు? చెప్పాలి, ఏమిచ్చాడు చెప్పండి దేవుడు అబ్రహాంకి? దేశమే ఇచ్చాడు, ఒక దేశం, వాగ్దత్త దేశం అన్నాడు. వాగ్దత్త దేశం, ఇదిగో అబ్రహామా, ఈ దేశం ఈ కొన నుండి ఆ కొన వరకు నీకును నీ సంతానమునకు ఇచ్చుచున్నాను. ఈ దేశం అంతా నీదే. అవునా ప్రభు? అవును, ఈ దేశం అంతా నీదే. ఏంటి ఒక దేశం ఇచ్చేస్తేనే అబ్రహాము పొంగిపోకుండా
ఉప్పొంగిపోకుండా ఇక్కడే ఉండిపోతాను అనుకోకుండా అందులో ఉంటూ దేని కొరకే ఎదురు చూశాడట పునాదులు గల దేవుడు దేనికి శిల్పియు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తే మరి మనం దేనికోసం మలికపురంలో ఒక 5 సెంట్ల స్థలం ఇచ్చే బాబయ్య అంటాం ఎంత 5 సెంట్ల మొన్న ఎవరో అన్నారు మలికపురం చిన్న కోవైటట ఏంటట మలికపురం ఏమంటారట చిన్న కోవైట అంటారట ఆహా రేట్లు కూడా అలాగే ఉంటాయండి ఇక్కడ గట్టిగా పలుకుతున్నాయి అన్నాడు ఒక ఆయన గట్టిగా పలుకుతున్నాయండి రేట్లు బాగా పెరిగిపోయాయి కొనలేకపోతున్నామండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నాడు మనం ఈ భూమి మీద ఉన్న చిన్న చిన్నవి చూసి మురిసిపోతున్నాం మనం నువ్వు ఎంత మురిసిపోయినా ఒకనొక రోజున అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాలనేదే ప్రశ్న ఇప్పుడు వెళ్ళడం ఖాయమే కానీ ఎక్కడికి సీట్ ఉందా నాకు నాకు రిజర్వేషన్ అయ్యిందా ట్రైన్ ఎక్కే ముందే ఏం చూసుకుంటాం రిజర్వేషన్ అయ్యిందా లేదో చూసుకుని ట్రైన్ ఎక్కుతాం ఎందుకు రిజర్వేషన్ అవ్వకపోతే ఏమీ లేదట ఖాళీ లేదట ఈ మధ్యకాలంలో ఇంకా ఖచ్చితంగా రిజర్వేషన్ ఉండాలంటున్నారు అలాగా మరి పరలోకానికి మనం వెళ్ళాలంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నిత్య జీవంలో నువ్వు ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే నువ్వేం చేయాలి ప్రియమైన దేవుని సంగమా చెప్పండి ఏం చేయాలి దానికి పునాది వేసుకోవాలి దానికోసం ఎదురు చూడాలి దానికోసం ఆలోచించాలి దేవునితో సహవాసం చేయాలి మారు మనసు పొంది పశ్చాత్తాపం చెంది బాప్తిస్మం పొంది సంఘములో నిలబడి దేవునితో సహవాసం చేస్తే ఆ సహవాసం తర్వాత మరణం తర్వాత నిన్ను ఎక్కడ తీసుకెళ్తానన్నాడు నిత్య జీవానికి నడిపిస్తానన్నాడు కానీ మన బ్రతుకుల్లో అన్ని సహవాసాలు ఉన్నాయి ఏ సహవాసం లేదట దేవుడితో సహవాసమే లేదు అన్ని సహవాసాలు ఉన్నాయి మన జీవితాల్లో దేవునితో సహవాసం లేదు దేవునిలో భయం లేదు దేవుని యందు భక్తి లేదు కొందరి జీవితాల్లో దేవుని కొరకు బ్రతికేవారు కరువైపోతున్నారు రోజు రోజుకి అంత ఎందుకండి వాక్యం వినడానికి కూడా మనిషికి నొప్పిగా ఉన్న రోజుల్లో మనం ఉన్నాం చక్కటి వాక్యం విభజించి ఉపదేశిస్తుంటే అది వినడానికి కూడా నొప్పి వచ్చేసేటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం మొన్న ఒక సభ నిర్వాహకుడు ఎంత బాధపడ్డాడంటే సభ నిర్వహిస్తుంటూ పోస్టర్లు వేస్తుంటే అన్నారట ఆటో పెడతావా అని అడిగారట దేనికండి అన్నాడట మరి సభకు రావాలి కదా మేము అన్నారట అంటే ఆటో పెట్టకపోతే రారా అండి అన్నాడట మా డబ్బులు పెట్టుకు మేమెందుకు వస్తాం నీ సభకి నువ్వు ఆటో పెట్టు వస్తాం ఆటో డబ్బులు నువ్వే ఖర్చు పెట్టాలి అప్పుడు వస్తాం అన్నారట అప్పుడు సేవకుడు అన్నాడట అమ్మా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఆటో పెట్టుని హాస్పిటల్కి వస్తాం అంటారమ్మా లేకపోతే అమ్మో గుండె జబ్బు వచ్చింది గుండె నొప్పి వచ్చింది హార్ట్ అటాక్ వచ్చిందని తొందర తొందరగా నువ్వే ఆటో పట్టుకుని వెళ్ళిపోతావమ్మా చెప్పండి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ ఫోన్ చేసి ఇగో నాకు జ్వరం వచ్చింది నీ దగ్గర చూపించుకోవడానికి వద్దాం అనుకుంటున్నాను కారు పంపించి అంటావా పంపిస్తాడేంటి ఏ డాక్టర్ అయినా నువ్వు కాకపోతే ఇంకో పొల్లం వస్తుంది అవతల పో అంటాడు నాకేం కరువు లేదు బోలెడంతమంది పేషెంట్లు బయటి పో అంటాడు ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని సంగమా రోగులకే కానీ రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి యేసు ప్రభు అక్కర్లేదు అనగా వైద్యుడు అక్కర్లేదు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అంటే సభకెళ్తే దేవునికి ఉపయోగమా మనకు ఉపయోగమా చెప్పాలి సభకెళ్తే ఎవరికి ఉపయోగం అండి దేవునికా మనకా మనకేనండి అసలు మనం సభకు ఎందుకు వెళుతున్నాం అంటే సత్యవాక్యాన్ని విని దాని హృదయంలో భద్రపరుచుకొని దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి వెళ్తున్నాం ఆత్మీయంగా అది మరిచిపోయి మనం అనుకుంటున్నాం ఒకడంటాడట భోజనాలు పెడతారా అంటాడట ఒకడు భోజనం పెట్టకపోతే రావా దేవుని మాటలు వినడానికి ఓ పూట భోజనం పెడితేనే వస్తావా మరొకడు అంటాడట ట్రాక్టర్ పెడతావా
ఏంటి ఎటుపోతున్నాం మనం, ఏం ఆలోచిస్తున్నాం మనం? ప్రేమైన దేవుని సంఘమా, గుర్తుపెట్టుకోండి, మనకి ఒక ప్లేస్ కావాలి, ఆ ప్లేసే పరలోకం. దేవుడు పరలోకాన్ని మనకేం చేశాడు? వాగ్దానం చేశాడు. మరణం తర్వాత మరో జీవితం ఉందని బైబిల్ ఘోషిస్తోంది. మరణం తర్వాత మరో లోకం ఉందని బైబిల్ మాట్లాడుతోంది. భక్తులందరూ అక్కడ ఉన్నారని బైబిల్ చెప్తోంది. బైబిల్లో ఆ విషయాలు చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. మరి నువ్వు మరణించాక ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు? నీ నిత్య జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోబోతున్నావు? నీ నిత్య జీవితాన్ని ఎలా డిసైడ్ చేశావు? ఎలాంటి ప్లానింగ్స్ ఉన్నాయి నీకు? ఒక దేశానికి వెళ్ళాలంటేనే బోల్డని ప్లానింగ్ చేసుకుంటాం. ఏ బట్టలు పట్టుకెళ్ళాలి, ఏ సూట్ కేసు పెట్టాలి, ఏ వస్తువులు పట్టుకెళ్ళాలి, ఎన్ని రోజులు ఉంటాం, ఎంత కావాలి, ఇన్ని ప్లానింగ్స్ ఉంటాయే. మరి నిజ జీవానికి ఏ ప్లానింగ్ లేదా? డోంట్ యు హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఫర్ ఎటర్నల్ లైఫ్, ఫర్ ఎవర్ లాస్టింగ్ లైఫ్? మనకు ఆ ప్లానింగ్స్ లేకపోతే ఎలా చెప్పండి? ఎలా? ఒక మాట నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. భక్తి కేవలం ఈ భూ సంబంధమైన జీవితం కొరకు మాత్రమే కాదండి. బైబిల్ బోధిస్తున్న భక్తి కేవలం ఈ భూ సంబంధమైన జీవితం కొరకు మాత్రమే కాదు, పర సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితం కొరకు మనల్ని ఏం చేయమన్నాడు దేవుడు? భక్తి చేయమన్నాడు. నువ్వు భక్తి చేస్తే కేవలం ఈ కిందకే చూడకు, పైకి కూడా చూడు. ఆ పైకి చూస్తేనే ఇక్కడ బాగుంటావు, అక్కడ బాగుంటావు. కేవలం ఇక్కడికే చూసావనుకో, అక్కడ నీకేమి దక్కదు. బాగా ఆలోచించండి. మనకి ఇక్కడ ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా, ఎంత సంపాదించినా, ఎంత సుఖపడినా, ఎంత వెనకేసినా, ఎంత పోగేసినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత ధనం సంపాదించినా, ఎన్ని పదవులున్నా, ఏదో ఒకరోజు మనమందరం ఏం చేయాలి? వాటన్నిటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. మరి అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎస్, మనకు ప్లానింగ్ ఉండాలి. మనకందరికీ ఖచ్చితంగా ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఏంటంటే బైబిల్ చెప్తుంది, నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి. ఒక యవనస్తుడు వచ్చాడట ప్రభు దగ్గరికి. ప్రభువా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చెయ్యాలని అడిగాడట. జ్ఞానవంతుడు, జ్ఞానవంతుడు కాదని అనట్లేదు. నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేం చేయాలి ప్రభు అని మన యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, డౌట్ అడిగాడు వచ్చి. అంటే అప్పుడు యేసు ప్రభు, నిత్య జీవం లేదు, ఏమీ లేదయ్యా, అంత భూమి మీదే, కావాల్సిన కాడికి తినేసి, కావాల్సిన కాడికి సంపాదించేసుకుని, ఒంటి మీద బంగారం వేసేసుకుని, ఈదుల్లో ఊరి మీద ఆబోతులా తిరిగేసి చచ్చిపో అన్నాడా? ఏమన్నా అలాగ అన్నాడా మన ప్రభు? అనలేదుగా. అన్నాడా ఏంటి అలా చూస్తున్నారు? నాకు తెలిసైతే అనలేదు, మరి మీకు తెలిసి ఏమైనా అన్నాడా ఏంది? అనలేదు కదా, అందరికీ క్లియర్ కదా. మరి ఏమన్నాడు, ఏమన్నాడు? నిత్య జీవమును సంపాదించుకున్నటకు, నిత్య జీవమునకు వారసుడనొకటకు నేనేం చేయాలి అంటే కొన్ని విషయాలు చెప్పాడు. అబ్బా ఇవన్నీ బాల్యం నుండే చేసేస్తానంటే ఆ సూపర్ నాన్నను అన్నాడు. ఆ యేసు అతన్ని ప్రేమించని వ్రాయబడింది అక్కడ. సూపర్ సూపర్, నువ్వు బాగా చేస్తున్నావు, వెరీ గుడ్, బట్ నీకొకటి కొదువుగా ఉన్నది, నీకొకటి కొదువుగా ఉంది. నువ్వు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. నీకు విస్తారమైన ధనం ఉంది. ఆ విస్తారమైన ధనం మీదే నీ మనసు ఉంది. అది తప్ప నీకు వేరే ప్రపంచం లేదు. నువ్వు కనీసం బీదలకు కూడా ఏమి ఇవ్వట్లేదు. నువ్వు ఆ విస్తారమైన ధనమునందు నమ్మకించి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఈ ఆలోచనలతోనే కాలం గడుపుతున్నావేమో, అది నిన్ను నిత్య జీవానికి నడిపించదు. కనుక అది బీదలకిచ్చి నన్ను వెంబడించు. అంటే బీదల గురించి కూడా ఆలోచించు, నన్ను వెంబడించు. ఆ మాట నచ్చలేదట. నీ నమ్మిక అంతా డబ్బు మీద పెట్టావు, నన్ను నా మీద పెట్టన్నాడు దేవుడు. అది నీ నమ్మిక అంతా దేని మీద పెట్టావు? డబ్బు మీద, ఈ లోకం మీద, భూముల మీద, ఈ లోక వ్యామోహాల మీద పెట్టావు. కానీ ఒకటి చెప్తున్నా ఈ రాత్రి నీకు, దేవుని సేవకుడిగా, ఏ క్షణమున ఏమి సంభవించబోతోందో ఎవరికి తెలీదు. ప్రియమైన దేవుని సంగమా, తెలీదు. మరణము ఎప్పుడు వచ్చినో నరులెరుగరు అన్నాడు. నరులెరుగరు. మరి ఆ మాత్రానికి
అంటే నీకు ఉండదు, నీకు నువ్వు సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు, నువ్వు తినొద్దని దేవుడు చెప్పలేదు, నువ్వు పిల్ల పాపాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండొద్దని దేవుడు చెప్పలేదు. అవన్నీ ఆయన ఇస్తానన్నాడు, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన దాని మీద దృష్టి పెట్టమన్నాడు. అబ్రహాముకి దేశాన్ని ఇచ్చాడే లేదా చెప్పండి? ఇచ్చాడండి. ఇచ్చిన తర్వాత దేని మీద దృష్టి పెట్టించాడు? దేని మీద? పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. అంటే ఈ దేశం నాకు ఇచ్చిన గుడారాల్లో నివసిస్తూ ఇందులో నాకు పాదం పట్టినంత భూమైనా లేదు, నా సంతానానికి వాగ్దానం చేశావు నువ్వు, నాకెందుకయ్యా బాబు ఇదంతా, నాకు పునాదులు గల పట్టణమే కావాలి. ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎలాగైతే ఎదురు చూశాడో, క్రైస్తవ జనాంగమా మనం కూడా పైనున్న వాటి కొరకు వెతకాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి జాగ్రత్తగా, ముగించుకుందాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఉందా లేదా మీ బైబిల్లో నేను ఏమైనా కిటింగ్ చేశానా చెప్పాలి? ఉందా లేదా? ఉందా? ఉంటే పర్లేదు, మళ్ళీ నా మీద కోపం వచ్చేది మీకు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటినే వెతకండి. ఒకరోజు ఇలాగే ఒక ఆయన పైనున్నవి వెతకండి, పైనున్నవి వెతకండి, పైనున్నవి వెతకండి అని గట్టిగా బోధిస్తే ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి అందట, ఈరోజు పాస్టర్ గారు చెప్పారు మన పై పోర్షన్ కూడా మనల్ని కొనేసుకోమంటున్నారు అందట. ఏంటట పాస్టర్ గారు ఏం చెప్పారట? ఈరోజు పాస్టర్ గారు చెప్పారు పైనున్నవే వెతుకు, పైనున్నవే వెతుకు అన్నారు. మనం కింద పోర్షన్లో ఉంటున్నాం, ఈ అపార్ట్మెంట్లో మన ఫ్లాట్ ఇది. పాస్టర్ గారు ఏం బోధించారంటే ఈరోజు ఆ పై ఫ్లాట్ కూడా మనమే సంపాదించేసుకోవాలట, అది కూడా మన పేరు మీదే ఆ రిజిస్ట్రేషను చేయించుకోవాలట. అదే ఆయన చెప్పింది చెప్పండి. అదే కింద ఫ్లాటు పై ఫ్లాటు కలుపుకునేసుకోమని నీకు చెప్పింది. మరి ఏం చెప్పాడు ఆయన? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి, భూ సంబంధమైన వాటి మీద మనసంతా పెట్టుకోకండి. ఏలయనగా మీరు బాప్తిస్మలో చనిపోయారు, నీటి సమాధి జరిగింది మీకు. చాలామందికి బాప్తిసం అంటే అసలైన అర్థం కూడా తెలియదు. బాప్తిసం అంటే అసలైన అర్థం నీటి సమాధి అని. నిన్ను నీటిలో సమాధి చేసి అయ్యగారు ఏం చేశారు? మళ్ళీ కొత్తగా తిరిగి లేపి దేవుడికి ఇచ్చారు. అంటే లోకపరంగా చచ్చి దేవుళ్ళు మరలా ఏమయ్యావు? బ్రతికావు, రీబోత్, కొత్త జన్మ. ఏమండి ఆ పాతదాన్ని ఏం చేసావు? నీటిలో సమాధి చేసావు, కొత్తదాన్ని దేవుని నామంలో బయటికి తీసుకొచ్చావు. కాబట్టి మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడింది. అబ్బా ఎంత మంచి మాటలు, ఎంత మధురమైన మాటలు ఉన్నాయండి మన బైబిల్లో. మీ జీవం ఎక్కడ దాచబడిందట? ఏ జీవం అండి దాచబడిన జీవం? నిత్య జీవం. నువ్వు మరణించగానే ఆ జీవం నీకు ఇచ్చేస్తాడు. ఆ జీవంలో నువ్వు యుగయుగాలు ఉంటావు, ఆ జీవంలో నువ్వు యుగయుగాలు ఆనందిస్తావు. అలాగని భూమి మీద నిన్ను విడిచిపెడతాడు అనుకోక, నిన్ను విడివడి ఎడబాయడు. ఇక్కడ నీకు సహాయం చేస్తాడు, ఇంతకంటే ఎక్కువ అక్కడ సహాయం చేస్తాడు. కనుక పైనున్న వాటిని వెతకండి, ఆ ఆనందం కోసం, ఆ సంతోషం కోసం వెతకండి. అది నిజమైన మేలు. మేలు అంటే ఏంటో తెలుసా? తండ్రి అల్పుడనైనా అల్పురాలనైనా బీదనైనా నాకు నన్ను ప్రేమించి వెలకట్టలేని వర్ణింప సఖ్యము కానీ నిత్య జీవాన్ని నాకు వాగ్దానం చేసావయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలనయ్యా, ఇంతకంటే నా బ్రతుకుకు మేలే ఉంటుందయ్యా అనాలి. తృణీకరింపబడిన ఎన్నిక లేని హీనమైన పనికిరాని అర్హత లేని పాత్రగానున్న నన్ను నీవు ఎన్నుకొని, నన్ను నీవు ఎన్నుకొని నీవు వాగ్దానము చేసిన నిత్య జీవమునకు నన్ను పిలిచిన ఆ పిలుపును బట్టి, ఈ మేలును బట్టి నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనయ్యా అనాలి. ఎలా తీర్చుకోగలను నేను రుణం?
నాలాంటి వాళ్ళను కూడా నువ్వు అంత ఇచ్చించావు, నాలాంటి విలువ లేని వాళ్లకు విలువనిచ్చావు, నాలాంటి ఎన్నిక లేని వాణిని నీవు ఎన్నుకున్నావు. పాపినైన నన్ను కరుణించావు, నా పాపాన్ని క్షమించావు, నన్ను శుద్ధీకరించావు, నీ రాజ్యములోనికి చేర్చుకుంటానికి ఇష్టపడ్డావు. ఎంత పెద్ద మాట ఉందో తెలుసా బైబిల్లో? నా అరచేతుల్లో నిన్నేం చేశానట? చిక్కుకొని ఇంత ప్రేమించిన ప్రభువుకు దూరంగా, ఆయన సహవాసానికి దూరంగా ఉంటూ ఆయన చేసిన అసలైన మేలు మర్చిపోతున్నామంటే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం మనకి గ్యారంటీ లేకపోతే అసలు అది సరైన విశ్వాసమేనా? అది విశ్వాసమేనా? విశ్వాసికి నిరీక్షణ ఉండాలి. విశ్వాసి హృదయంలో పరలోకాన్ని గురించిన ఆలోచన ఉండాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, అసాధ్యం. ఈ రాత్రి మాటలు నీకు అర్థమైతే ఇంటికి వెళ్ళగానే మోకరించి ఒకటే ప్రార్థన చేయి, ప్రభువా నీవు నాకు పరలోకాన్ని ఇచ్చావు చాలు ప్రభువా, ఇంతకు మించిన మేలు నా జీవితంలో ఏది ఉండదు ప్రభువా, దీన్ని మించిన మేలు అయితే నాకు తెలిసి ఇంకోటి ఉండదు ప్రభువా, దాన్ని నిలబెట్టుకునే మనసు నాకు, నీతో సహవాసం చేసే హృదయమే, పాపానికి దూరంగా పరుగెత్తే మనసి, ప్రభువా నీ సేవలో నీ పాత్రగా నీకు అర్హుడిగా అర్హురాలిగా ఉండగలిగే శక్తివంతమైన బలమైన ఆత్మీయ జీవితాన్ని కట్టు ప్రభువా, నీలో వర్ధిల్లాలి ప్రభువా, నేను నీతో వర్ధిల్లాలి, నీతో నడవాలి. పాట పాడతాం అంతే, నీతో నడవాలని ఆశయ్య అంటే మైకు మ్యూజిక్ ఉంటే చాలు మనకి, బతుకులో ఉండక్కర్లేదు పాట. అందుకే ప్రభు అంటారు, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయంలో మాత్రం నేను లేనంటున్నారు. ఆయన అన్నారా లేదా? ఆయన అన్నారు కదా, నీతో నడవాలని నీతో బతకాలని. అంత సోది సుత్తి చుత్తి పాటలోనే నడవరో బతకరో, నడవరో బతకరు, కానీ పాటలో నడవాలని బతకాలని నడవవు బతకవు ఆయనకి తెలుసు నువ్వు దొంగవు. పాటలు మాత్రమే పాడతావు ఆయనకి తెలుసు కదా, తెలీదా? తెలుసు. ఎవరిని మోసం చేయగలవండి మనం? ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి, అయ్యి బాబాయ్ మీరు చాలా గొప్పవాళ్ళండి బాబు, మహానుభావులు, ఈ ఊళ్ళో మీ అతడు గొప్పవాడు లేడు, పుట్టడో పెరగడో అన్నాను అనుకోండి, మీరు నమ్మేయచ్చు. మనసులో మాత్రం ఓ దగ్గులు బాజీ ముఖంవాడా, ఓ దౌర్భాగ్యురాలా, ఓ దుర్మార్గురాలా, నీది ఓ పుట్టుకేనా, నీది ఓ బతికేనా, నీకు ఈ ఊర్లో మళ్ళీ పేరు కూడాను అని మనసులో అనుకుని, అయ్య బాబాయ్ మీ అంత గొప్పవాళ్ళు లేరండి బాబు, మీ అంత మంచోళ్ళు లేరు, అసలు మీరు ఈ ఊరికి మహారానండి, ఊరికి మీరు మహారాజండి బాబు అన్నాం అనుకోండి, మీకు లోపల ఉన్నవి వినబడవు. ఏ వినబడతాయి? ఎక్కడి నుంచి వచ్చేవో వినబడతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేవో పెద్దగా వినబడవు. మరి ఎక్కడి నుంచి వచ్చే వినబడతాయి? ఎక్కడి నుంచి వచ్చే వినబడతాయి, అది ఆయన కెపాసిటీ. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆయన. నువ్వు పెదాల మీద పప్పలు ఉండేకు, అవి మనుషుల్ని మోసం చేయడానికి, దేవుణ్ణి మోసం చేయలేవు. అందుకే అన్నాడు, వారు పెదవులతో పెదవులతో నన్ను గణపరుస్తారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. నిజమే, ఒకరోజు ఒకడు నన్ను ఎత్తుకో ఏసయ్యా, నన్ను ఎత్తుకో ఏసయ్యా అని పాట పాడేశాడు. ఏది? సాయంత్రం 9 గంటలకి సభలో 12 అయ్యాక నిజంగానే 4 ఎత్తుకుని తీసుకొచ్చారు ఇంటికాడిని. సారా కొట్టు దగ్గర తాగేసి పడిపోతే దరిద్రుడు. అంటే ఇడు ఇప్పుడే చెప్పేళ్ళాడనమాట, నన్ను ఎత్తుకో ఏసయ్యా, నేను పూటిగా తాగి పడిపోతున్నాను అక్కడ మెహందీ చాపు దగ్గర, నన్ను ఎత్తుకోవడానికి 4 పంపించి ప్రభు అని చెప్పడం కోసం 9 గంటలకి ఇడు మైకి తీసుకుని ఏం పాడాడు, నన్ను ఎత్తుకో ఏసయ్యా అన్నాడనమాట. అది అసలు కథ. నిన్ను ఎత్తుకోవాలా? ఎద్దులాగా ఉన్నావు, ఎత్తుకోవాలా? నిన్ను ఎత్తుకుని ఏం చేస్తావు? పాటలకిని బ్రతుక్కిని ఏముండట్లేదు, సంబంధం ఉండట్లేదు. పాటలు మాత్రం ఓ చిత్తకొట్టి చెవులు మూసేస్తారు, వినేవాడు ఉండాలి కానీ రాత్రి అంతా పాడతారు. పేర్లు మళ్ళీ సీటు ముక్కలు రాసిస్తారట ఇక్కడికి, నా పేరు నా పేరు నా పేరు. ఏ ఉద్ధరణ చేద్దామనో మరి. పాడు, హృదయంలో ఉంటే నిజంగా పాడు, హృదయంలో లేనప్పుడు మసిపూసి మారేడికే చేయకు. నువ్వు పాడడం తప్ప నేను అనట్లా, నువ్వు పాడు. నీ హృదయంలో కూడా నిజంగా అలాంటి మంచి బ్రతుకుంటే ఆ పాట పాడు. ఆ హృదయంలో మంచి బ్రతుకు లేకుండా పాడితే మట్టి పెంకు మీద ఏ పోతట వెండిపోతా అన్నాడు సామెతల గ్రంథంలో. మట్టి పెంకు మీద వెండిపోత అన్నాడు. అది దేవుడికి ఇష్టమైంది కాదు.
నువ్వు లోపల ఏదైతే పాడుతున్నావో అది లోపల నుంచి రావాలి, లోపల నుంచి రావాలి, అది నిజమైన పాట. అంతేగాని లోపలంతా భక్తిహీనత పెట్టుకుని పైకి మాత్రం భక్తి పాటలు పాడేస్తుంటే దేవుడు అస్సలు అంగీకరించడు, అస్సలు అంగీకరించడు. అస్సలు మీ ఇంటికి మీ ఇయ్యం కూడా వచ్చినప్పుడు గేదెలు కుడితేటే గోలిందేరి తీసుకెళ్ళి అందులో వేడివేడి బిర్యానీ వడ్డించామనుకో తింటాడేటి? మీ ఇయ్యం కూడా ఏపరాలు తింటారా? నువ్వు నిజంగా మంచి బిర్యానీ ఉండేవు, అందులో మంచి చికెన్ ముక్కలు కూడా వేసావు, బిర్యానీ కూడా వేడిగానే ఉంది, కాకపోతే గేదెలకు గడ్డేసి గోలులో పెట్టావు పట్టుకెళ్ళి, అత్తి ఆడ వచ్చేసింది. ఇప్పుడు మీ ఇయ్యంకు నువ్వు గౌరవించావు అనుకుంటాడా, గన అవమానించావు అనుకుంటాడా, ఏమనుకుంటాడు? వెంటనే లేచి వెళ్ళిపోయి పెళ్ళి క్యాన్సిల్ అంటాడు. ఏ ఏముందిరా మీ అత్తగారు ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది డాడీ? వేడివేడి బిర్యానీ చేసింది, మంచిదే కదా తిను, అందులో జాయింట్లు కూడా ఉన్నాయి, ఇంకా మంచిది కదా తిను, కానీ గేదెలు కుర్తుగోలులో పెట్టిందిరా పట్టుకెళ్ళి పళ్ళెం, నన్ను అక్కడ కూసు తినమంటుంది. ఆ పక్కనే పేడ, ఒట్టిగడ్డి, పచ్చగడ్డి అన్నీ ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళి వేడివేడి బిర్యానీ పెట్టిందిరా మీ అత్తగారు, ఇది నన్ను అవమానించడానిక కాదా అంటే చిచ్చి ఇంక ఈ సంబంధం మనకు వదిలేడి అంటాడు. అంటే నువ్వు పాడే పాట మంచిదే, పెట్టే పళ్ళు మంచిది కాదు. పాడే పాట మంచిదే, పెట్టే పళ్ళు బాగాలేదు. అందుకే శాస్త్రులు పరిశీలితో అన్నాడు, గుడ్డి పరిశీయుడా, ముందు పళ్ళు బయట కాదు లోపల కడుగు అన్నాడు ప్రభు. అన్నాడా లేదా? పళ్ళెము గిన్నెయు పళ్ళెము ముందు ఎక్కడ శుభ్రం చేయి? లోపల శుభ్రం చేయి, బయటకు కాదు. గుడ్డి పరిచయుడా, గుడ్డి శాస్త్రి అన్నాడు ఆయన. ఆ మాటలకు అలా పో పట్టరాని కోపం వచ్చేసింది. ఇప్పుడు నేను కూడా అదే మాట అన్నాను అనుకోండి, మీకు నా మీద కూడా అలా కోపం వచ్చేది. అందుకే నేను అనట్లేదు మిమ్మల్ని వాళ్ళు అన్నారని చెప్తున్నాను. నేను మిమ్మల్ని అనట్లేదు సుమా, ఏమైనా అనుకున్నారు మళ్ళీ? వాళ్ళని ప్రభు అన్నాడు. అంటే గింట ఆయన మీరు అనుకోలేదు, నాకు సంబంధం ఏంటి మధ్యలో? నాకేం సంబంధం లేదండి. ఏమైనా అంటే ప్రభు అంటాడు మిమ్మల్ని, నేను అన్ను. ఆ రోజు కూడా వాళ్ళని ఆయనే అన్నాడు, గుడ్డి పరిచయుడా, ఓ గుడ్డి శాస్త్రి, గిన్నె పళ్ళు లోపల శుభ్రం చేయి బయటికి కాదు. నువ్వు లోపల శుభ్రంగా ఉన్నప్పుడు ఏమైనా పెట్టు, నువ్వు మంచి పాటే పాడు, లోపల కూడా అదే భావజాలం ఉంటే నువ్వు పాడు, ఆయన వింటాడు. చెవులు పెద్ద చేసుకు మరీ వింటాడు. నా కుమార్తె మంచి పాట నా కోసం పాడుతుంది, పాటకు తగ్గ బతుకు నా కుమార్తెలో ఉంది, సూపర్, లవ్ యూ మై డియర్ చిల్డ్రన్ అంటాడు. అంతేగాని కుర్తిగోలులో బిర్యానీ వేడివేడిగా పెట్టినట్టు అది మంచి పద్ధతి కాదు, అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏది మేలైనది అనేది నీకు అర్థమైతే నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కంటే మేలు మన బ్రతుకులో ఏది లేదు. దేవుడితో సహవాసం చేద్దాం. రేపు ఎల్లుండి కూడా మనకు టైం ఉంది, రేపు టైం ఉంది, ఎల్లుండి టైం ఉంది. ఇంతకంటే మంచి వాక్యాలు గ్రంథంలో నుండి నేర్చుకుందాం, ఇంకా లోతైన స్థితిలోనికి మనం వెళదాం, ఇంకా లోతైన భావజాలను అర్థం చేసుకుందాం. త్వరపడి రండి, అనేకుల్ని వెంట పెట్టుకుని రండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి సర్వకృపానిధి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలు దీవించండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండండి, క్షేమంగా తోడుకుని వెళ్ళండి, ఏ అపాయం సంభవించకుండా కాపాడండి. మరలా రేపు క్షేమంగా తోడుకుని వచ్చి మంచి ఎరువు వేసి వారి జీవితాన్ని కట్టమని, సంఘాన్ని దీవించమని నా వెనుకున్న నా తోటి దైవజనులందరినీ దీవించి వారి సంఘాలని బలపరిచి వారి సేవను వృద్ధిపరచమని, ఇక్కడున్న ప్రతి సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని, సంఘ పెద్దల్ని వారి కుటుంబాలని బలపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ, మీ పిల్లలు ఇప్పుడు ప్రయాణమై తమ గృహాలకు వెళుతుండగా ప్రభ క్షేమంగా మీ దూతల కాపుదలను అనుగ్రహించి నడిపించమని వేడుకుంటూ, మా ప్రయాణంలో కూడా తోడినమని ప్రాధేయపడుతూ, యేసువారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్.